ఇవాళైతే మనం టేస్టీగా ఉండే చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే చేసుకుందాం. వచ్చేయండి. దీనికోసం నేను ఒక కప్పు మిల్క్, 3 స్పూన్స్ కోకో పౌడర్, 1/2 కప్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇలా బాయిల్ చేసుకున్నాను. ఇది థిక్ కన్సిస్టెన్సీ వరకు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. నేనైతే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాను. అందులోనే మనం తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా థిక్గా అవుతుంది. ఇది థిక్గా అయిన తర్వాత మనం ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి టేస్టీ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ. దీన్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు, ఇలా తినొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం ఈ విధంగా స్ప్రింక్లర్తో డెకరేట్ చేసి ఇచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇవాళైతే మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా స్వీట్ అయితే చేసుకుందాం. వచ్చేయండి. ఇవి అందరూ ఒక రోజులోనే తాగించేస్తారు. దీనికోసం నేను పాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని దానిలో జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకున్నాను. దానిలోనే రవ్వ వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు రవ్వకి 4 గ్లాసెస్ వాటర్ బాయిల్ చేసుకున్నాను. ఆ వాటర్లోనే నేను నెయ్యి కూడా వేసుకున్నాను. బాయిల్ చేసుకున్న వాటర్ ఈ రవ్వలో వేసి బాగా మిక్స్ చేసి ఫుడ్ కలర్ వేసి దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. తర్వాత దీనిలో 1 కప్పు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇది దగ్గరకు వచ్చిన తర్వాత 1-2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ప్లేట్కి నెయ్యి రాసి దీనిలో షిఫ్ట్ చేసుకుంటే టేస్టీ. హాయ్ అండి. ఇవాళైతే మనం ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉండే చాక్లెట్ కప్ కేక్స్ అయితే చేసుకుందాం. వచ్చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నేనైతే ఇవి బర్త్డే పార్టీలో పిల్లల కోసం అయితే చేశాను. అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పిల్లలకి ఇలా ఉంటే చాలా ఇష్టం కదండి. ఇవి మనం ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. దీనికోసం నేను మిక్సీ జార్లో 1/2 కప్ షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ మిల్క్, 2 స్పూన్స్ కర్డ్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాక 1 కప్ మైదా వేసుకున్నాను. 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 4 స్పూన్ల కోకో పౌడర్ వేసుకొని వీటన్నిటినీ గ్రైండ్ చేసుకున్నాను. ఇది గ్రైండ్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని బేక్ చేసుకుంటే అండి. మనమైతే ఇవాళ మిల్క్ పౌడర్తో బర్ఫీ అయితే చేసుకుందాం. వచ్చేయండి. ఇది ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం నేను పాన్లో 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్నాను. దానిలోనే 1 కప్పు మిల్క్ వేసుకున్నాను. 1/2 కప్ షుగరు, 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకొని ఇవన్నీ బాగా లంప్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటుంటే మనకి కొంచెం సేపటికి ఇది థిక్గా అవుతూ ఉంటుంది. ఈ విధంగా థిక్గా అవుతూ ఉంటుంది. మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా అయితే దగ్గరికి అవుతూ పాన్ని వదిలేస్తూ ఉంటుంది. ఈ విధంగా అవుతుంది. అప్పుడు మనం ప్లేట్కి నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకోవాలి. దీనిలో మనం ఈ బర్ఫీని అయితే వేసుకొని దానిపైన మనం సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని డెకరేట్ చేసుకొని చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే టేస్టీ బర్ఫీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవాళైతే మనం యమ్మీగా ఉండే కప్ కేక్స్ చేసుకుందాం. వచ్చేయండి. దీనికోసం నేను 1/2 కప్పు షుగర్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్, 1/2 కప్పు మిల్క్, 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇందులోనే 1 కప్పు మైదా, 1 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా పేపర్ గ్లాసెస్ తీసుకొని ఇందులో 1/2 వరకు వేసి ఫిల్ చేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ఇందులోనే పైన గార్నిషింగ్కి చాకో చిప్స్, స్ప్రింక్లర్స్ వేసుకొని అయితే నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈ విధంగా డెకరేట్ చేసుకున్న తర్వాత మనం ఓవెన్లో బేక్ మోడ్లో పెట్టి బేక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. నేనైతే ఇవి మా బాబు బర్త్డే కోసం చేశాను. ఎంతో కలర్ఫుల్గా, యమ్మీగా, టేస్టీగా వాడైతే ఎంతో ఎంజాయ్ చేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.